హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా నెలకి లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు జరిగే బిజినెస్ ఏ చెప్తున్నారు చూడండి ఈరోజు క్వింటాల్ వచ్చి క్యాబేజీ ధర పదకొండు వందలు ఉంది అంటే కిలో పదకొండు రూపాయలు ఉంది ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్లో ఉందన్నమాట కానీ మార్కెట్లో రేట్ ఎంత అమ్ముతున్నారు కిలో ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు క్యాబేజ్ అది తోపుడు బండ్ల మీదంటే ఇంకా ఎక్కువే అమ్ముతారనమాట రేట్ అనేది కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎంత ప్రాఫిట్ చూడండి పదకొండు వాళ్ళకి పదకొండు రూపాయలు పడింది కిలో మనకు అమ్మేటప్పుడేమో ఏమో ముప్పై పంతొమ్మిది రూపాయలు కిలో మీద ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు సరే నేను రిటైల్ బిజినెస్ జోలికి వెళ్ళట్లేదు నేనేం చెప్తున్నానంటే మీకు డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ బస్తాలు కనిపిస్తున్నాయి చూడండి ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని వచ్చి మినీ ట్రక్ ఆటో ఉంటుంది చూడండి మినీ ట్రక్ ఆటో టాటా ఏస్ ఉంటుంది కదా అలాగ ట్రక్ ఆటోలో వేసుకొని వచ్చేసి అక్కడక్కడ వాళ్ళకి ఒక్కొక్క వ్యాపారి దగ్గర వాళ్ళకి ఎంత కావాలో అంత అంటే పది అంటే మీకు పది బస్తాలు అంటే పది బస్తాలు ఇరవై బస్తాలు అంటే ఇరవై బస్తాలు అలా దింపుకుంటే వెళ్ళిపోతున్నారనమాట సో ఇది డైరెక్ట్గా రైతులు తేరు సేమ్ ఇప్పుడు మా నేను మీకు అదే చెప్తున్నాను అనమాట వెజిటేబుల్ ట్రేడింగ్ చేయండి మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర ఇలా మెయిన్ సిటీ మార్కెట్ కి తీసుకొని వచ్చి అక్కడక్కడ వ్యాపారులకి చేస్తూ వెళ్తే మంచి ప్రాఫిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేవలం కిలోకి ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా కూడా మూడు వేల కిలోలు తెచ్చినప్పుడు మీకు ఉదయం పూటే పదిహేను వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చేస్తుంది పదిహేను వేలు మూడు వేల కేజీలు అంటే మూడు టన్నులు నేను చాలా తక్కువ చెప్తున్నాను అనమాట నార్మల్గా ఐదు టన్నులు పది టన్నులు ఇంకా హైదరాబాద్ లాంటి ప్రాంతానికి లారీ లోడ్ వస్తుంది ఒక లారీ లోడ్ ఇంకొకటి అలానే మనకి పదిహేను వేలు అంటే నెలకి ఎంత ప్రాఫిట్ చూడండి ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు మీరు మీ కళ్ళతో చూస్తున్నారు కదా వెజిటేబుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు తెచ్చి దించుతుంటే నేను వీడియో తీసుకున్నాను ఇది సో అక్కడ బస్తా అలా దించేసారనమాట ఈ క్యాబేజ్ రేట్ అనేది నిలకడ కాదు ఈ రోజు నేను చెప్పాను క్వింటాల్ పదకొండు వందలు అని వేరే ప్రాంతంలో ఆరు వందలు కూడా ఉంది క్వింటాల్ ఇంకొక ప్రాంతంలో క్వింటాలే రెండు వేల ఐదు వందలు ఉంది అంటే అక్కడే ఇరవై ఐదు అంటే రిటైల్ మార్కెట్లో యాభై అరవై రూపాయలు అమ్ముతారు సో వెజిటేబుల్ ధరలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు అన్ని రోజులు ఒకేలా ఉండదు ఈ రోజు పదకొండు వందలు రేపు పదిహేను వందలు రెండు వేలు కూడా అవ్వచ్చు తర్వాత ఏలుండి పడిపోవచ్చు రేటు సో ఏది ఎలా అయినా కూడా మనం ఐదు రూపాయలు మార్జిన్ పెట్టుకుంటే చాలండి తగ్గితే మీరు కూడా తగ్గిస్తారు పెంచితే మీరు కూడా పెంచుతారు అంతే కదా ఐదు రూపాయలు మార్జిన్ రెండోది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిసి రావాలంటే ఇప్పుడు డైలీ క్యాబేజే చేయమని చెప్పట్లే ఏదో ఒక వెజిటేబుల్స్ డైలీ మార్కెట్కి సప్లై ఇవ్వండి అది మీరు ఎక్కడైతే మీ సిటీకి ఇప్పుడు మెయిన్ నిజామాబాద్లో మీరు అమ్మాలి అనుకుంటున్నారు సిటీలో అప్పుడు చుట్టుపక్కల విలేజ్లో ఏది అవైలబిలిటీ ఉంది అది దగ్గరలో ఉండింది అనుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుద్ది అదే మీకు లాంగ్ అనుకోండి నిజామాబాద్ నుంచి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి తేవాలి అంటే ఆ విలేజ్ నుంచి నిజామాబాద్ మెయిన్ మార్కెట్కి రావాలంటే మీరు టన్నులు పెంచుకోండి అంటే కొన్ని వేల కేజీలు పెంచుకోండి దగ్గర అనుకోండి రెండు వేల కేజీలు తెస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది దూరం నుంచి తేవాలి అనుకున్నప్పుడు ఎక్కువ తేవాలి స్టాక్ ఐదు వేలు ఆరు వేల కేజీలు అలా తెచ్చినప్పుడు ఆరు టన్నులు ఐదు టన్నులు మినిమమ్ మీ దగ్గర ఉండే పెట్టుబడి పెట్టి సో అవి తెచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిసి వస్తుంది అనమాట మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు కూడా చుట్టుపక్కల విలేజ్ మొత్తం తిరగండి ఏమేం పండిస్తున్నారో చూడండి అక్కడ నుంచి మీ దగ్గరలో ఉండే జిల్లా కేంద్రానికి తీసుకుని వచ్చి దీన్ని సేల్ చేయండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్